హాయ్ హలో బ్రో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బైరామ్. ఇక మనోళ్ళు అయితే సిటీ నుంచి పల్లెటూరుకి అయితే వచ్చేసారు. ఇక పల్లెటూరు విషయాలంటే ఎవరికి నచ్చదు ఎప్పుడు బ్రో. అందులో ఫిషింగ్ అంటే ఇంకా ఎవరికైనా నచ్చే ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ మనోళ్ళు కూడా అదే పని, వద్దురా ఇవాళ ఎండ కొడుతుంది అంటే ఎండ కొట్టినా మంచిదే, 600 అయినా మంచిది అంటే 600 ఎట్లా అవుతుంది అంటే మనోడు మాత్రం నవీణు. ఇక సరే పారని నీ ఇష్టాన్ని ఎందుకు కనాలని వాణ్ణి తీసుకొని బతుకమ్మ పువ్వు వేసిన ఒక 3-4 డేస్ అవుతుంది నాకు తెలిసి వచ్చేసినాం. ఇక చూడండి ఫ్రెండ్స్, రవ్వు ఫిష్ అనేది బతుకమ్మ ఫ్లవర్ను ఏ విధంగా తింటుందో. ఇక బతుకమ్మ పువ్వుకి పొట్టు పొట్టు చేపలు ఎందుకు పడతాయి అని అంటే ఫ్లవర్స్ కలర్ కలర్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది ఫిష్ చాలా వరకు. ఇక ఈ టైంలో ఫిషింగ్ చేస్తే ఫిషింగ్ బాగా జరుగుతుంది. తర్వాత కూడా ఫిష్లు అనేది పడే ఫ్రెండ్స్. ఇక సీజన్ వచ్చింది, ఇదే సీజన్ లాస్ట్. ఆల్మోస్ట్ బతుకమ్మ ఫ్లవర్స్ తర్వాత ఫిషింగ్ అనేది చాలా వరకు జరగదు. ఇక జరిగి ఉంటే మేత దొరకనప్పుడు, లేకపోతే చిన్న చిన్న నదులలో లేకపోతే వావులలో మాత్రమే పడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. మనం వచ్చేసి అయితే రాడ్ని తీసుకున్నాం, దైవ జూపిటర్ రాడ్, స్పిన్నింగ్ రీలు. దీంతో లాంగ్ క్యాస్ట్ కూడా వేయవచ్చు, స్నేక్ హెడ్ కూడా పట్టవచ్చు. ఇక మనమైతే చెప్ప అయితే స్పిన్నింగ్ రీల్కి అయితే రాడ్కి సెడీ చేసినాం. ఇక దారాన్ని కూడా తీసేసినాం లైన్ని. ఇక లైన్ తీసేసి దానికి త్రిబుల్ హుక్ను అయితే కట్టేసాం ఫ్రెండ్స్. త్రిబుల్ హుక్తో ఫిషింగ్ చేస్తున్నాయి, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. ఆల్మోస్ట్ ఎండ కూడా ఇటో కొడుతుంది, ఈ ఎండకు నాకు ఆల్రెడీ భయమే అవుతుంది. అట్లా కొడుతుంది, ఆల్మోస్ట్ వర్షం ఉండే సూచన కూడా ఉందంట, కానీ ఏమో వర్షం పడుతుందో లేదో తెలియదు. ఇక మనోళ్ళకైతే ఇవాళ చేపల పులుసుతో తినాలని ఉన్నది కాబట్టి చేపలు పట్టాలని ఫిక్స్ అయ్యే త్రిబుల్ హుక్ తెచ్చిన. ఆల్మోస్ట్ నాకు ఫేవరెట్ కూడా త్రిబుల్ హుక్ అని మీకు కూడా తెలుసు, నేను చాలా వీడియోస్లలో చెప్పిన. త్రిబుల్ హుక్ ఏ విధంగా ఫిష్ పడుతుందంటే ఇక ఆల్మోస్ట్ పోయే ఛాయిస్ ఉండదు, అందుకే ఇది ఎలాంటి చేపనైనా పడుతుంది. చిన్న జెల్లెకా నుంచి రవ్వు బుడ్డ వరక కా నుంచి ఆల్మోస్ట్ పెద్ద చేప వరకు ఫిష్ అనేది తగులుతూనే ఉంటుంది ఇక మన హుక్కు. అందుకనే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఈజీగా పట్టడానికి ప్లేస్ చెప్పని అయిపోవడానికి. ఇక మనోళ్ళు కూడా వచ్చేసారు, ఇక మనోళ్ళు ఇక ఫిషింగ్ చేస్తుంటారు చూడండి, మీకు అది కూడా చూపెడతా వీడియో. క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనమైతే పిండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ త్రిబుల్ హుక్ పైన ఒక కరెంట్ వైర్ లెక్క ఉంటుంది, అది నార్మల్గా పీస్ వైర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం, దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఫీట్ మాత్రం ఫీట్ పైకి మాత్రం బెండు పెట్టుకోవాలి, ఎప్పుడు కానీ తక్కువనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో తక్కువ పెట్టుకుంటేనే ఆల్మోస్ట్ ఫిష్ ఎండకు కూడా పైన పైన తిరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటుంది. అందుకే చాలా వరకు చాలా మంది చూసి ఉంటారు చెర్లల ఫిష్లు అనేది బయటికి నోరు తెరుచుకుంటా నిలబడతాయి అక్కడే. అది ఇదే టైం ఫ్రెండ్స్, అట్లనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎండాకాలంలో కూడా జరుగుతూ ఉంటుంది అదే ఫ్రెండ్స్. ఆ విధంగా ఆక్సిజన్ తీసుకుంటే ఫిష్లు చాలా వరకు మీదకి, ఇక లోపలికి వెళ్ళే టైం ఉండదు. మనమైతే ఫిష్ను కొట్టినాం ఫ్రెండ్స్, ఇక చూడండి త్రిబుల్ హుక్తో ఫిష్ను కొట్టినాం, ఫిష్ని అయితే కొట్టినాం. ఇక ఫిష్ను కొట్టేసరికి మనోళ్ళ ఆనందం అయితే చూడలేకపోయినా, వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇక మనోడు ఫిష్ కొట్టిండే చూడండి, ముట్టుకోవడానికి ట్రై చేస్తుండు మావాడు. రవ్వు ఫ్రెండ్స్, రవ్వు. ఇక మనం కూరమందం అయితే వేయాలి, వేయాలి ఎట్లా వేసి. త్రిబుల్ హుక్ అయితే హుక్ అయింది ఫ్రెండ్స్ ఫిష్ వచ్చేసి. మళ్ళీ వచ్చేసి ఫ్రెండ్స్, హుక్స్ అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఫిష్ కొట్టాక హుక్ అనేది సైడ్కి అటు ఇటు తిరగడం జరుగుతుంది, మనం అది చూసుకొని మళ్ళీ పిండి అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఈ బయట వచ్చేసి మనము గోధుమ పిండి, నార్మల్గా గోధుమ పిండి, మైదా పిండి రెండు యూజ్ చేసుకుంటే చాలు. ఆల్మోస్ట్ ఈ టైంలో అది ఎలాంటి ఫుడ్నైనా ఇష్టంగా తింటాయి, అందుకే మనం నార్మల్గా గోధుమ పిండి ఒకటి సరిపోతుంది. ఇక మళ్ళీ అయితే స్టిక్ అయితే వేసేద్దాం పిండి పెట్టుకొని. ఇక పిండిని అయితే ఏ విధంగా పెట్టుకోవాలి చూపెడతా చూడు దగ్గర నుంచి, ఏ విధంగా అయితే పిండిని పెట్టుకోవాలా.
హుక్స్ పైన పెట్టుకోవాలి. హుక్స్ పైన పెట్టుకుంటే ఫిష్ కొట్టేది మనకి ఈజీ తెలిసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఫిషింగ్ పోయినా కూడా చాలా ఓపిక ఉండాలి. ఇక ఓపిక లేకపోయింది అనుకో, ఇక చేపల చెరువు మొత్తం తిరిగినా కూడా చేపలు దొరికాయి. ఇక మనం ఎప్పుడు కానీ నెమ్మదే కూసుకోవాలి. ఆల్మోస్ట్ మన దగ్గరికే ఫిష్ వచ్చే టైము అయితే ఉంటుంది. ఫిష్ ఎప్పుడు ఒక కాడు ఉండదు, ఒక కాడు నుంచి పడది. ఆల్మోస్ట్ ఫిష్ ఎప్పుడు ఒక రౌండ్లు రెండు మూడు రౌండ్లు వేస్తూనే ఉంటుంది దాని చుట్టూ చెరువు చుట్టూ. ఇక మనం మాత్రం కూసిన కానీ కాసేపు ఓపికతోనే కూసుకోవాలి. కూసుంటేనే చేప పడుతుంది, అది మాత్రం మర్చిపోకూరు. మరి ఇక ఈడబడతలేవు, ఆడబడతాయి, ఆడమేసులుతానే కానీ ఈడబడతాయి అనుకుంటా తిరిగినా మనకు అనవసరంగా టైం వేస్ట్ అయితే. మనం ఒక చేప పట్టింది ఉండదు, చేసింది ఉండదు, కానీ అంత ఆగంగీయంగా ఉంటుంది కథ. చేప పడనంటే ఆల్మోస్ట్ చేప అక్కడికి రావాలా, దాన్ని తినాలా, చాలా ఓపుకుండాలి ఫ్రెండ్స్ ఫిషింగ్ రావాలంటే. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ విధంగా ఉండూరి. ఎప్పుడు కానీ తేట నీళ్ళని అయితే ఫిష్ నేయదు. నార్మల్గా గడ్డి ఉన్న దగ్గరనైతే ఫిష్ ఎక్కడ కొడుతుంది, ఎక్కడ మెసులుతున్నాయి అనేది చూసుకొని మనం ఆడిపోయి ఫిషింగ్ చేయాలి. ఎప్పుడు కానీ మెసులని దగ్గర వైట్ నీళ్ళల్లో ఇక చాలా మంది అట్లనే వాడుతుంటారు. ఇక వచ్చేసి చిన్నది రవ్వు పడ్డది, అది కొట్టింది మీకు చూపెట్టలే. కింద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని వదిలిపెడతా వాటర్లోనే. ఆల్మోస్ట్ అది మీకు చూపెడతా లేదు ఫ్రెండ్స్, అదైతే రిలీజ్ చేసేసి మనం లోపడేసిండు. ఇక మనం వచ్చి స్పైడర్ హుక్స్ పెట్టినాం, అదే పిండి వేసి బాటిల్స్తోని విసిరేద్దాం. మీకు చూపెడతా ఈ విధంగా అయితే మనం అయితే స్పైడర్ హుక్స్ తెలుసుగా ఫ్రెండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో, ఆ విధంగా అయితే దానికి పెట్టుకొని మనం అయితే లోపలికి వేద్దాం, త్రో చేద్దాం చూడురి. ఆల్మోస్ట్ లోపల ఫిషింగ్ అనేది తిరగదు, కానీ నాకు ఎందుకైనా మంచిదని ఒకటి అయితే చేసిన తీసుకొచ్చినందుకు ఏక తప్పదు అన్నట్టు సంచలన అయితే ఉండే అదొకటి స్పైడర్. ఎప్పుడు కానీ త్రిబుల్ హుక్ను మాత్రం మనం వేసే ముందు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అవే మెయిన్ ఫ్రెండ్స్, అవి ఈక్వల్గా లేకపోతే మనకు ఫిష్ అనేది తలగదు. అందుకే ప్రతిసారి నేను పెట్టినప్పుడల్లా ఈక్వల్గా ఉందా లేదా అని చూస్తూ ఉంటా. మీరు కూడా అట్లనే చూడరు, ఒకసారి ట్రై చేయరు ఫ్రెండ్స్ త్రిబుల్ హుక్తో ఏ విధంగా ఫిష్లు పడుతున్నాయి కూడా కామెంట్ చేయరు, కామెంట్ రిప్లై కూడా ఇస్తా. చూడండి ఫ్రెండ్స్ మనం అయితే వేసేసినాం, ఒకనైతే బెండ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫిష్ రాడ్కు ఒక రవ్వు పిల్ల పడింది ఫ్రెండ్స్, చూపెడతా మీకు చూడండి చిన్నది రవ్వు. ఇక నార్మల్గా ఫీడర్స్ కూడా త్రో చేస్తున్నా ఫ్రెండ్స్, ఫీడర్స్ కూడా తెచ్చిన ఒక రెండు, ఎందుకంటే మన టైం లేదు, పిండి కూడా కొంచెం ఎక్కువనే ఉంది, అది కూడా అయిపోవాలి కదా, మనం ఇంటికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి మబ్బు కూడా అయింది, ఎండ ఇటు సైడ్ కొడుతుంది, అటు సైడ్ మబ్బు ఉంది, వర్షం పడ్డది అనుకో మొత్తం నానేస్తాం. ఫోన్స్ ఉన్నాయి, మనమైతే ఇదైతే త్రో చేసేద్దాం. ఫీడరు చూడండి, ఫీడరు ఎప్పుడు కానీ పాపప్స్ పెట్టుకోవాలని మీకు చెప్తుంటాయి. ఇంతకుముందు వీడియోలో తెలియని వాళ్ళు ఉంటే ఇంతకుముందు వీడియోస్ చూడున్నాయి, వాటిని చూడరు. బయట కూడా ఏ విధంగా కలుపుకోవాలని కూడా చెప్పిన, మనమైతే త్రో చేద్దాం. ఈ విధంగా నెమ్మదిగా త్రో చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడంటే ఈజీగా త్రో నెమ్మదిగా అలవాటు చేసుకున్న తర్వాత ఫాస్ట్గా త్రో చేసుడు నేర్చుకోవాలా. ఇక ఫ్రెండ్స్ ఫీడర్కి వచ్చేసి ఫిష్ వాడింది, ఫీడర్కి వచ్చేసి ఫిష్ వాడింది. వేసిన ఒక 10-20 మినిట్స్ వాడింది ఫ్రెండ్స్, లేటే అయింది టైం. ఎందుకంటే ఒక త్రీ ఫీడర్స్ వేసిన, ఒకటి గుచ్చ వేసిన, ఒకటి బాటిల్ గుచ్చ వేద్దాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ రవ్వు పడ్డది, దీనికి సేమ్ సైజు రవ్వు పడ్డది, పెద్దది కాదు. ఇప్పటిదాకా ఫస్ట్ మనం రాడ్తో కొట్టింది, ఫీడర్కి పడ్డది సేమ్ రవ్వులు. చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి రాడ్కు పడ్డది ఫ్రెండ్స్, రవ్వు వచ్చేసి ఏ విధంగా తలాడుతుందో చూడరు, అది మళ్ళీ ఒకటి పడ్డది ఫ్రెండ్స్. ఇక నార్మల్గా ఫీడర్ కానీ మనం అనేది త్రిబుల్ హుక్కు పిండి ఏ విధంగా పెట్టాలో అనేది మీకు మాత్రం చూపెడతలేను, ఎందుకంటే 3-2 టైమ్స్ చూపెట్టినా కాబట్టి. ఇక మళ్ళీ పిండి చూపెడతాను, ఇక ఫిష్ని కొట్టే చూపెడుతున్నాను, ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియో అయితే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకనే అవి అనేది తీసేసిన. ఆల్మోస్ట్ వీడియో కూడా లాంగ్గా ఉంది. ఇక మనోడు మాత్రం చిరాకు లేస్తుంది, ఇటు వేసుడు తీసుడే మళ్ళీ జుట్టుడే పెట్టుడే పిండి. ఇక మనోడు మాత్రం వేస్తానని వచ్చిందా అని అనుకుంటుండు. నార్మల్గా అయితే వాడు రానే రాడు ఫిషింగ్కి. ఇక నార్మల్ అటు వేయడం ఇటు లాగడం జరుగుతుంది ఫ్రెండ్.
అంటే ఆల్మోస్ట్ 2-3 డబ్బగాలాలు మళ్ళీ మన త్రిబుల్ హుక్కు వాడే పిండి పెడుతుండు. మనం జస్ట్ చూసుకోవడమే జరుగుతుంది. మనోడు మా తమ్ముడు వచ్చేసి ఇంకొకడు వచ్చేసి వీడియో తీస్తున్నాడు. ఇంకొకడు వచ్చేసి ఇంకో డబ్బగాలం దగ్గర కూర్చున్నాడు సైడ్కి వచ్చేసి. మా గ్యాంగ్ గ్యాంగ్గా మేము వచ్చేసినాం ఫిషింగ్కు. ఇవాళ ఫిషింగ్ చేద్దామని అలానే వస్తాను దాంతో. ఆల్మోస్ట్ చెట్లలోకి వెళ్ళిపోతుంటాయి. అందుకే మనం ఫీడర్ని తిప్పగానే ఆల్మోస్ట్ చుట్టుకోవాలి. ఎందుకంటే వైర్ మొత్తం లూజ్ అయిపోయిన తర్వాత చెట్లలోకి వెళ్ళిపోతుంటాయి, చిక్కు పెడుతుంటాయి. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక చూడండి, ఇది పెద్ద ఫిష్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కేజీ అట్లా, కేజీనర కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది, కనీసం కేజీనర ఉంటుంది. కానీ కేజీ మాత్రం పక్క ఫ్రెండ్స్, పెద్ద చేప పడ్డది. అది మాత్రం చాలా ఊడిపోతుంది అనుకున్నా నేను వచ్చేసి ఫీడర్ పడింది ఫ్రెండ్స్. ఓ, వాటర్ పక్కనే ఉన్నాయి, పోయిందనుకున్న ఫిష్ కూడా. ఫ్రెష్ ఫిష్ని ఈ విధంగా వాటర్లో ఈ విధంగా సిక్కం లాంటిది కట్టుకొని వేసుకుంటే ఫిష్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎండకి ఉడికిపోయి మెత్త అయిపోతుంటుంది. ఫిష్ స్టిక్ వచ్చేసి ఇంకోటి కూడా కొట్టినాం. ఇదో పావు కేజీ ఆ విధంగా ఉంటాయి. మనకు వచ్చేసి పావు కేజీ ఆ విధమైనవి తలుగుతున్నాయి త్రిబుల్ హుక్కి. నార్మల్గా పెద్దది అనేది తలగలేదు, చూద్దాం పెద్దది తలుగుతాయి కావచ్చు. ఇక మళ్ళీ వచ్చేసి ఫీడర్కి పెట్టిన ఫ్రెండ్స్, మళ్ళీ ఫీడర్ అనేది త్రో చేసిన. ఫీడర్స్ ఏ విధంగా కట్టుకోవాలనేది ఉంది, మనం ఏ విధంగా బయట కలుపుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలనేది కూడా ఉంది ఫ్రెండ్స్. చూడుర్రి వీడియోస్, చాలా వీడియోస్ పెట్టినా నేను, అవన్నీ చూడుర్రి, లైక్ చేయరు, వాటిని కూడా షేర్ చేయరు, సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకూరి. మీరు లైక్ చేస్తే మరికొందరికి కూడా షేర్ అవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి రవ్వు కొట్టిన అదే గ్యాప్లో. ట్రిబుల్ హుక్ ఒకసారి యూజ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ట్రిబుల్ హుక్తోని ఏ విధంగా ఫిషింగ్ జరుగుతుంది. మళ్ళీ డబ్బా కావాలని మళ్ళీ ఒకటి పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చాలా టైట్గా వస్తున్నాయి. పెద్ద చేప అనుకున్నాను నేను, వచ్చేసి పెద్దది కావచ్చు అనుకున్నాం. మనోడైతే చుట్టుని చూడతాడు, నేను గుంజుడే గుంజుతాను. దీనికి వచ్చేసి రెండు చేపలు నట్టున్నాయి, రెండు రవ్వు లేవు, రెండు వచ్చేసి రవ్వు లేవు నట్టున్నాయి. ఇవైతే కనిపిస్తున్నాయి, ఇవి చూడండి ఫ్రెండ్స్, జంట జోడీలు పడ్డాయి రెండు వచ్చేసి. చూడండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ, హాఫ్ కేజీకి తక్కువ పావు కేజీ ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కలిసి. చూడండి ఏ విధంగా పడ్డాయో, ఇంతకుముందుకు ఒక్కసారి పడ్డాయి, ఇప్పుడు సెకండ్ టైం ఇలా రెండు పడడం. దీనికి వచ్చేసి ఒక దానికి నోరుకు బ్లాక్ అయితే ఒకటి కన్నుకు బ్లాక్ అయింది. రెండు ఒక దగ్గర తింటూ ఉంటే ఒకటి లాగిన తర్వాత అది హుక్ అనేది ఎగిరి దానికి గుచ్చినట్టుంది నాకు తెలిసి. రెండింటిని అయితే అందులో వేసేద్దాం మనం. ఇది కూడా జర మెటుకలు ఇస్తుంది ఫ్రెండ్స్, ఫిషింగ్ రాడ్ది. అంటే రెండు వాడాలి, ఇదే నేను దొరుకుతాను.
మళ్ళీ ఒకటి బాటిల్కి అయితే హుక్ అయింది ఫ్రెండ్స్, బాటిల్ అనేది తిరగడం జరిగింది. మీకు అది కూడా వీడియో చూపించలేను ఎందుకంటే చాలా లెంత్ ఉందని. ఇది కూడా వచ్చేసి నార్మల్గా వచ్చేసి ఇది ఒక కేజీ హాఫ్ కేజీ ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. కేజీ ఉండదు కానీ కేజీ కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మన రాడ్కు ఒక ఫిష్ అనేది తగిలింది, సేమ్ కొట్టింది. అది మీకు వీడియో చూపెడతామంటే నీడ బ్లాక్గా కనిపిస్తుంది, అందుకే అనేది చూపెట్లే. ఇక మనోళ్ళు మాత్రం అటాక్గా ఉన్నారు, యాక్టివ్గా. నార్మల్గా ఫిష్ ఎప్పుడు ఊడిపోతుందా, ఎప్పుడు రెండు మూడు సార్లు పోయినాయి. యాకా నుంచి యాక్టివ్గా ఉన్నారు, ఫిష్ అప్పుడప్పుడు ఊడిపోతున్నాయని. ఎక్కడో అక్కనే నిలబడ్డారు కదా, చేపలు పడే కొద్దీ తీసి సంచులు వేస్తున్నారు. చూడండి, రెండు ఫీడర్లు, ఒకటి గుచ్చ ఇంకోటి బాటిల్, అది కూడా గుచ్చనే. ఒకటి స్పైడర్ గుచ్చ, ఒకటి నార్మల్గా మనం కట్టిన గుచ్చ. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా బెండ్ ఫ్లూట్ అనేది ఏ విధంగా చూడండి, అబ్జర్వ్ చేయండి కింది మీదకి ఏ విధంగా ఉంటుందో కదా. ఫిష్ని అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఫిష్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కొట్టుకుంటుంది రవ్వు. ఆల్మోస్ట్ రవ్వు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ రవ్వు, అందుకే చాలా వరకు అయితే రవ్వులు ఎక్కువ పడుతున్నాయి. ఇక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బాటిల్ కట్టి ఒక జానెడు హుక్స్ అనేది లోపలికి బాటిల్ పెట్టినాం, దానిలో త్రో చేసినాం. త్రో చేసి ఈ విధంగా చేసినాం, ఈ విధంగా కూడా ఫిషింగ్ ఫిష్లు పడతాయి చూడండి. ఆ బాటిల్ ఏ విధంగా ఆడుతుందో మనం వేసి సింపుల్గా పెట్టాలి. ఫిష్ పడంగానే బాటిల్ కింది మీద పోగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇక ఇదేంద్రా బాయ్ అనుకుంటాం, కానీ చూడండి ఫిష్ పడ్డది. మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టినా ఇది ఏ విధంగా వేయాలి ఏ విధంగా కట్టుకోవాలనేది చూడుర్రి. మీరు కూడా ట్రై చేయరు అప్పుడప్పుడు ఇలాంటివి. మనోడు చూపెడతాడు ఆగండి మీకు. గుచ్చగాలకు బాటిల్ కట్టుకున్నాం, అందులో కొంచెం సగం వాటర్ నింపుకొని అది మీకు ఏ విధంగా త్రో చేయాలో అనేది కూడా చూపెడతా. షార్ట్ వీడియోలలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. బాటిల్లో సగం వాటర్ పోసుకొని గుచ్చగాలకు పిండి పెట్టుకొని నార్మల్గా ఫీట్కు తక్కువ కొంచెం తక్కువ ఉండే విధంగా అయితే వాటర్ పైన ఉండేటట్టు మనం ఏ విధంగా బెండు పెడతాం, కట్టెతో వేసాక బెండు ఏ విధంగా పెడతాం ఆ విధంగా బాటిల్ కట్టి ఏ విధంగా పెట్టుకోవాలా. గుచ్చగాలలో వచ్చేసి హుక్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగానో. ఈ విధంగా కూడా ఫిషింగ్ చేయవచ్చు. మళ్ళీ ఒకటి బాటిల్ తిరిగింది ఫ్రెండ్స్ ఫీడర్కి. ఈసారి కూడా పొట్టు ఫిషింగ్ అయింది. ఇక మనం ఇంకా కొంచెం ముందు వస్తే బాగుండు. చూడండి ఫ్రెండ్స్ రవ్వు ఏ విధంగా వస్తుందో. ఇటు ఫిషింగ్ రాడ్ కూడా మిటికరిస్తుంది ఫ్రెండ్స్ బెండ్ వచ్చేసి ఫిషింగ్ రాడ్ కూడా. దీనికి కూడా తగిలింది ఫ్రెండ్స్ ఫిషింగ్ రాడ్కు. ఫిషింగ్ రాడ్ కూడా తగిలింది సేమ్. అటు బాటిల్ చుట్టుకునే లోపే ఇటు ఫిషింగ్ రాడ్ తగిలింది. ఇది వచ్చేసి పెద్దది ఫ్రెండ్స్, మనోడు కొట్టేసిండు ఇది. నేను బాటిల్ లాగుతున్నా మనోడు అంత గ్యాప్లో ఫిష్ని కొట్టేసిండు. ఏ విధంగా దీన్ని నెమ్మదిగా చూడుతున్నాడు ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్పిన్నింగ్ రీల్ని అయితే తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి. ఆల్మోస్ట్ టైట్ చేసిన, టైట్ చేసి దగ్గరికి పట్టుకున్నా అయినా కూడా కంట్రోల్ అవ్వడం లేదు చూడండి. 2 కేజీస్ ఆ విధంగా 2 కేజీస్కి ఎక్కువనే ఉంటుంది కావచ్చు అది తెలిసి. చూడండి ఫ్రెండ్స్ అది ఎంత అగ్రెసివ్గా ఉందో, దానికి కొడ్డుకు లాగుతున్నామా అని చాలా. చూడండి ఫ్రెండ్స్ నేను ఊడిపోతుందన్న భయంతోనే ఉన్నా చూడండి. పెద్దది ఫ్రెండ్స్ ఈసారి కూడా పెద్దది పడ్డది, పోయినసారి బతుకమ్మకి సేమ్ ఇంతదే పడ్డది, ఈసారి కూడా అంతది పడ్డది చూడండి. పెద్ద ఫిష్
ఆల్మోస్ట్ త్రిబుల్ హుక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉన్నాయో దానికి నోట్లకి. మనం టూ హ్యాండ్స్తో హ్యాండిల్ చేసినప్పుడు హ్యాండిల్ అయితే లేదు అది. చూడండి ఫ్రెండ్స్, డబ్బా అనేది మళ్ళీ మీకు వీడియో టైంలోనే డబ్బాలు ఆడడం జరిగింది. సేవ్ వీడియో స్టార్ట్ చేసిన టైంలో డబ్బాలు ఆడడం జరిగింది. సేమ్ ఇటు స్పిన్నింగ్ రీల్, ఇటు స్పిన్నింగ్ రీల్ రాడ్కి కూడా వచ్చేసి ఫిష్ అనేది కొట్టింది, కానీ అది కొట్టినా పడలేదు. నార్మల్ మళ్ళీ ఫీడర్ లైనే గుంజడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫిషింగ్ చేస్తే చాలామందికి, ఫిషింగ్ చేయాలన్న చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామందికి సిటీలో ఉండే వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు సిటీలో ఉండుకుంటా విలేజ్ లైఫ్ని మిస్ అవుతూ ఉంటారు. మనమైతే ఏదో పెట్టేసి ఫ్రెండ్స్, మనం తెచ్చిన ఫీడర్లకును ఫిషింగ్ రాడ్కు ఆల్మోస్ట్ బయట కూడా దగ్గర పడ్డది. ఇక మనం కూడా వెళ్ళిపోవాల్సిన టైం అయింది. ఇక ఆల్మోస్ట్ ఉన్న పిండి మొత్తం పెట్టేసినాం. ఇంకో రవ్వ కూడా పడింది ఫ్రెండ్స్, రవ్వ పడిందా పర్లేదు ఫ్రెండ్స్, ఇది నార్మల్ రవ్వ వచ్చింది, ఊడిపోయింది ఫ్రెండ్స్ ఇటు దగ్గరకు వచ్చిన తర్వాత రవ్వ చేప. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మాత్రం అలాగే మనోడు కూడా ఇంకొకటి రవ్వ నోటేషను. వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకరి. మరికొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లస్ లైక్ చేయరి, లైక్ చేస్తే కూడా చాలామందికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా మనోడు ఇంకొకటి కూడా గుంజుతుండు, చాలా క్రేజీ జరిగింది ఈసారి ఫిషింగ్ మాత్రం. అమేజింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. పడితే వాడే అనుకున్నా, ఎందుకంటే బతుకమ్మ ఒక పువ్వు ఫ్లవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయిపోయే ముందు వచ్చేసాము, ఇంకా అంతకు మొన్న ముందు వస్తే ఫిషింగ్ మాత్రం ఇంకా ధూమ్ధామ్ జరిగేది. ఇక మీకు కూడా ఈ టైంలో ఫిషింగ్ పడుతుందా లేదా అనేది మీరు కూడా చూడరు, మీకు కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ రెండు ఫిషులు పడ్డాయి ఫ్రెండ్స్, రెండు పడ్డాయి. స్పిన్నింగ్ రీల్ పడ్డది ఒకటి, స్పీడర్ పడ్డది. ఇక మీకు ఫిషులు చూపెడతా చూడండి, ఫిషులు వచ్చేసి పెద్దవి చిన్నవి ఇంకా కూడా పడ్డాయి ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.